హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో గాయస్ ఈరోజు వీడియోలో మనకి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే అన్న వీడియో అప్లోడ్ చేస్తే ఎందుకు బ్లేర్ అవుతుంది క్వాలిటీ తక్కువ అవుతుంది అని అడుగుతున్నాడు సో గాయస్ మనకి ఫోన్ ద్వారా షూటింగ్ చేస్తే మాత్రానికి నెక్స్ట్ కెమెరా కెమెరా వచ్చేసి మనకి సోనీ కెమెరా అయితే చాలా చాలా బాగుంటుంది సో కెమెరా తీసుకొని మీరు షూటింగ్ తీసిన వరకు అప్లోడ్ చేసిన మనకు ఎలా ఫో ఫోర్ కే కానీ థౌసండ్ ఎయిటీ కానీ లేదా ఏదైనా ఒక సెవెన్ ట్వంటీ కానీ మీరు అప్లోడ్ చేసిన కెమెరా ద్వారా మీకు చాలా క్వాలిటీ బాగుంటుంది సో మనకు ఫోన్ ద్వారా మనకు షూటింగ్ తీసిన తర్వాత అలా షూటింగ్ తీసిన వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మదరకి డైరెక్ట్ బ్లర్ వస్తుంది క్వాలిటీ తక్కువ వస్తుంది సో అన్న ఇలా అడుగుతున్నారు ఇక్కడ చూస్తాను సో సో మనకు ఇక్కడ కూడా మెయిన్ పాయింట్ ఉంటాయి ఇక్కడ ఏం పాయింట్ అంటే క్రియేటివ్ షాట్ ఇక్కడ క్రియేటివ్ షాట్ ఉంది కదా దీని ద్వారా మనం అప్లోడ్ చేసినాం అనుకోండి దీని ద్వారా మన అప్లోడ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది ఇక్కడ ఇంకా ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ అప్లోడ్ అయ్యే వీడియో ఉంది కదా అప్లోడ్ అయ్యే వీడియో కనిపిస్తే అప్లోడ్ చేస్తే వీడియో మనకి సేమ్ క్వాలిటీ వస్తుంది ఫోన్ ద్వారా షూటింగ్ తీస్తే మాత్రం మనకు వీడియో అనేది తక్కువ అవుతుంది సో ఇంకొక ఇంకొకటి ఏంటంటే మనకు నెట్టు స్లో ఉన్నాయి అనుకోండి మనం ఫోన్ ఆన్లైన్లో మనకు నెట్ నెట్ ద్వారా మనం అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి అట్లా కూడా తక్కువ మనకు క్వాలిటీ తక్కువ అవుతుంది ఎలా ఇప్పుడు వైఫై ఉన్నాయండి వైఫై వైఫై ద్వారా అప్లోడ్ చేసిన వరకు నెట్ ఫాస్ట్ ఉంటుంది అలా అప్లోడ్ చేస్తే మనకు క్వాలిటీ బాగానే వస్తుంది నెక్స్ట్ వైఫై స్లో ఉన్నా కూడా మనకు క్వాలిటీ తక్కువ క్వాలిటీ డిఫెండ్ అవుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో మనకు క్రియేటివ్ షార్ట్ చేయకుండా ఇక్కడ అప్లోడ్ అయ్యే వీడియో ఉంది కదా దాని ద్వారా అప్లోడ్ చేయండి క్వాలిటీ బాగుంటుంది చేసి చూడండి వీడియో ఎలా అప్లోడ్ అయిన తర్వాత ఎలా క్వాలిటీ ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి హ్యావ్ ఏ నైట్ డే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ